హలో అండి, 30 డేస్ టైలరింగ్ క్లాసెస్కి వెల్కమ్ అండి. ఈరోజు క్లాస్లో నేను మనం మిషన్ ఎంత రన్ చేసినా సరే దానికి మనం కొంచెం ఫుడ్ పెట్టాలండి. ఫుడ్ అంటే ఏంటి కాదు, మిషన్ ఆయిలేనండి. మిషన్ ఆయిల్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా మన స్టిచ్చింగ్, రేపు మనకి బ్లౌజ్ ఉంది అనుకున్నప్పుడు అలానే కాదండి, ఎవ్రీ నైట్ వేసుకోవచ్చు, లేదు ఒక 1 వీక్ ఒకసారైనా వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే మిషన్ ఆయిల్ మనం నైట్ వేసేసి మార్నింగ్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిషన్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మిషన్ ఆయిల్ వేసే ముందు ఒకసారి క్లీన్ చేసుకోండి, డస్ట్ ఏది లేకుండా చూసుకుని క్లీన్ చేసుకోండి. చక్కగా ఒకసారి బ్రష్తో అది క్లీన్ చేసేసుకుని అప్పుడు ఆయిలింగ్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసేటప్పుడు ఎక్కడెక్కడ వేయాలనేది చాలామందికి తెలియదండి. ఇక్కడ మనకి వాళ్ళు హోల్స్ ఇచ్చారు కదా, ఆ హోల్స్లో తప్పనిసరిగా ఆయిల్ వేయాలి. వాళ్ళు హోల్స్ ఎందుకు ఇచ్చారు, ఆయిల్ అని ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు, అక్కడ ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేయమన్నారు కదా అని ఎక్కువ వేసేయకూడదండి, ఓన్లీ 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్. అలా మనం వీక్లీ వన్స్ అయినా వేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీన్ చేసుకుని ఆయిలింగ్ చేస్తూ ఉండాలి. చాలామందికి మిషన్ ఆయిల్ అనేది వేయరండి, వేయకుండానే స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మిషన్ చాలా త్వరగా పోతుంది. మనం ఎంత బాగా ఆయిలింగ్ చేసుకుంటూ ఉంటే మనకి మిషన్ అనేది అంత బాగుంటుంది. ఇలా బ్యాక్ సైడ్ మనకి ఇలా ప్లేట్లా ఉంటుందండి, ఇక్కడ స్క్రూ కూడా ఉంటుంది, అది లూజ్ చేస్తే మనకి అది మూవ్ అవుతుంది. అక్కడ మనకి మిషన్లో ఉన్న చాలా పార్ట్స్ కనబడుతూ ఉంటాయండి, అక్కడ ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే మిషన్ క్లీన్ చేయకుండా రన్నింగ్ చేస్తున్నప్పుడు చాలా రిపేర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, అక్కడ కూడా వేసుకోవాలి. అలాగే మనం మిషన్ పాదం పైకి పెట్టినప్పుడు అక్కడ మనకి పళ్ళల్లా కనిపిస్తాయి, అక్కడ కూడా వేసుకోవాలన్నమాట మిషన్ యొక్క పళ్ళల సెట్లో. తర్వాత ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు హోల్స్ ఉంటాయండి, ఇక్కడ కూడా ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే వేయాలి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో మిషన్ ఆయిల్ వేయని ప్లేసెస్ కూడా ఉన్నాయండి, వేయకూడదు అన్న ప్లేస్ కూడా ఉన్నాయి. చాలామందికి ఆ ప్లేస్ తెలియదు, చాలామంది వేసేస్తూ ఉంటారు. సో నేను అదొక సెపరేట్గా పెడుతున్నాను, చిన్న వీడియో అయినా సెపరేట్గా పెడుతున్నానండి, ఎందుకంటే క్లారిటీగా ఉండాలి కాబట్టి. అంతా ఒకటే వీడియోలో కాకుండా మీకు క్లారిటీ కోసం వేరే ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియోలో ఎక్కడ వేయకూడదు, ఎందుకు వేయకూడదు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ షటిల్స్లో కూడా వేసుకోండి, లోపల ఇలా బ్యాక్ సైడ్ నుంచి వేసుకోండి షటిల్స్ లోపల, ఈ విధంగా అన్నమాట. నేను ముందు క్లాసెస్ కూడా చెప్పాను, ఒకసారి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.